తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం రౌతలపూడి కత్తుపూడి ఆర్ఎన్బి రోడ్లో ఎదురుగుండా వస్తున్న వాహనం తప్పించబోయి బోల్తాపడిన ఆటో. ఈ ఆటో రాజవరం నుంచి వ్యవసాయ మహిళా కూలీలను వ్యవసాయ పనుల నిమిత్తం ప్రతిపాడు తీసుకువెళ్తుండగా శంఖవరం ఎల్బీజీ గ్యాస్ గోడౌన్ దగ్గర ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యవసాయ కూలీలలో నలుగురికి స్వల్ప గాయాలు కాగా ప్రథమ చికిత్స కోసం రౌతలపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకువచ్చారు. అందులో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో కాకినాడ జీజీహెచ్కి తరలించారు. ఎదురుగుండా ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతనిని కాకినాడ జీజీహెచ్కి తరలించారు. రాజకీయ తీసిన బండి సైడ్ పెట్టేవాడికి నేను బ్రేక్ కాసుకున్నాను. సైడ్ పెట్టేవాడికి దిగబడిపోయి మెల్లగా దిగబడిపోయింది. ఆటోలో ఎంతమంది దిగారు? ఎక్కడికి వెళ్తున్నారు? కత్తిపూడి కూలీలు తీసుకెళ్తున్నారా? ఎంతమంది? నా పేరు ఆశిక అండి. ఇక్కడ నేను రౌతల్పూడి సిహెచ్సిలో డాక్టర్ కింద చేస్తున్నాను. మెడికల్ ఆఫీసర్ కాదు. మార్నింగే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసు వచ్చింది. అందులో మొత్తం 8 పేషెంట్స్ వచ్చారు. ఆ 8 పేషెంట్స్లో 2 పేషెంట్స్కి సీరియస్గా ఉంది. ఎవరు అంటే నాగరత్నం అండ్ కృష్ణ. వీళ్ళిద్దరికీ అయితే ఎక్స్టర్నల్ ఇంజురీస్ అండ్ షోల్డర్ డిస్లొకేషన్ అన్నది జరిగింది. ఆ కృష్ణ కూడా హిప్ జాయింట్ దగ్గర పెయిన్ అండ్ అదర్ ఎక్స్టర్నల్ లాసరేషన్స్ అంటూ అంటున్నారు. సో దాని గురించి ఇద్దరిని ఎక్స్ప్రెస్ దానికి ఫర్దర్గా ట్రీట్మెంట్ గురించి కాకినాడ జీహెచ్కి మేము రిఫర్ చేశాము. మిగిలిన వాళ్ళందరికీ జస్ట్ నార్మల్ కొద్దిగా ఉన్న ఎక్స్టర్నల్ ఇంజురీస్, వాళ్ళకి పెద్ద ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్స్ప్రెస్ చేద్దామని ఫిక్స్ అయ్యాము.